సినిమా తన కెరియర్ని ఊహించని మలుపు తిప్పేసింది ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ మార్చేసింది యష్ కాదు రాఖీ బాయ్ కాదు పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గకుండా మళ్ళీ ఇంచుమించు అదే స్టోరీ లైన్తో వస్తున్నాడు రాఖీ బాయ్ ఈసారి ఏకంగా మరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో పోటీకి దిగుతున్నాడు ఆ డీటెయిల్స్ చూద్దాం కేజీఎఫ్ అదో ప్రపంచం ఆ ప్రపంచానికి మహారాజు యష్ ఇప్పటికే రిలీజ్ అయిన కేజీఎఫ్ రెండు భాగాలు బాక్స్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి ఏమూలో ఉన్న కన్నడ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి అందులో రాకీ బాయ్గా కనిపించిన యష్ని తప్ప మరో హీరోని ఆ ప్లేస్లో అస్సలు ఊహించుకోలేం అంతలా మాయ చేశాడు ఇప్పుడంతా కేజీఎఫ్ చాప్టర్ త్రీ కోసం వెయిటింగ్ ఈసారి అంతకు మించి ఉండబోతోంది అని కేజీఎఫ్ చాప్టర్ టూ ఎండింగ్ లో హింట్ ఇచ్చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ గ్యాప్లో గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ట్యాక్సిక్ మూవీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యష్ గెటప్ మారుతుందేమో రాఖీ బాయ్ కటఅవుట్ని ఈసారి ఎలా చూపిస్తారు అనే డిస్కషన్ జరిగింది కానీ ఈసారి కూడా యష్ మాఫియా గా నటించనున్నారు అని తెలిసి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు కేజీఎఫ్ చాప్టర్ టూ తర్వాత దాదాపు రెండు పైగా గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ ట్యాక్సీతో బిజీగా ఉన్నాడు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది ఇందులో నయన్ తారా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు కియరాధవాన్ ఈ మూవీలో కన్నడలో అడుగు పెడుతోంది పాన్ ఇండియా రేంజ్లో రెడీ అవుతున్న ఈ మూవీని కేవీఎం ప్రొడక్షన్స్ భారీ బద్ద నిర్మిస్తోంది ఈసారి మత్తు పదార్థాల మాఫియా డాన్ గా యష్ రాబోతున్నాడు అని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్ ఆ క్యారెక్టర్ అత్యంత పవర్ఫుల్ గా ఉంటుంది అని మేకర్స్ రివీల్ చేశారు ఇంటర్నేషనల్ వరల్డ్ డాన్ గాష్ కేజీఎఫ్ రాఖీభాయ్ ని మించి స్టైలిష్ గా కనిపిస్తారట ఈ లుక్ చూసిన తర్వాత రాఖీభాయ్ లుక్ ని మర్చిపోతారట అంతలా క్యారెక్టర్ డిజైన్ చేస్తామన్నారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ జనరేషన్ని అట్రాక్ట్ చేసేలా స్టోరీ నెరేట్ చేయబోతున్నారు కేజీఎఫ్లో లో మదర్ సెంటిమెంట్లా ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది అని చెప్పేశారు అందుకే ఆ క్యారెక్టర్ కోసం నైన్ తరని తీసుకున్నారు అందుకే స్టోరీ కూడా ముందుగానే రివీల్ చేశారు రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ కాంక్గా ఏప్రిల్ పదిన ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ కాబోతోంది అదే డేట్కి ప్రభాస్ రాజాసాబ్ కూడా లైన్లో ఉంది ఇప్పటికే రిలీజ్ అయిన రాజాసాబ్ గ్లిమ్స్కి మంచి రియాక్షన్ వచ్చింది ఇదో హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా క్లారిటీ ఇచ్చేశారు ఈ మూవీలో ప్రభాస్తో మాళవికా మోహన్ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి సేమ్ డేట్ కి రాఖీ బాయ్ కూడా టాక్సిక్ తో వస్తున్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ ఆరంభం రెండు పాన్ ఇండియా సినిమాలు భారీ అవుట్ ఉన్న హీరోలతో బాక్సాఫీస్ హీట్ ప్రకటి ఉందనమాట ఈ పోటీలో ఎవరి అడుగు ముందుకు పడుతుందో సి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి